రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పొద్గల్ గ్రామంలో నూతన ఊరవడికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి జాప్యం లేకుండా పొద్గల్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఉన్న గ్రామాల్లో అర్హులైన వారికి సకాలంలో రుణాలు అందజేస్తున్నామని సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు తెలిపారు. సహకార సంఘం ఆధ్వర్యంలో పొద్గల్, గూడూరు, గూడెం, కొండాపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు పాడి పశువుల పెంపకానికి మరియు గొర్రెల పెంపకానికి దాదాపు 50 లక్షల రూపాయల రుణం యొక్క చెక్కులను అందజేయడం జరిగింది. అలాగే చిరు వ్యాపారం చేయకపోతము మోయినకుంట గ్రామానికి చెందిన చిట్టల వారికి కూడా ఒక దాదాపు 6 లక్షల 10 వేల రూపాయల చెక్కులు వారికి కూడా చిరు వ్యాపారాల కోసం అందజేయడం జరిగింది. గతంలో కూడా దాదాపు వాళ్ళకు ఒక 15 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా వాళ్ళ యొక్క వాయిదాలను రెగ్యులర్గా చెల్లిస్తూ ఈ యొక్క సహకార సంఘ అభివృద్ధిలో వారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మరి ఒక 7గురికి ఈరోజు మళ్ళీ సహకార సంఘం ద్వారా చిరు వ్యాపారాల కోసం రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పోతుకల సహకార సంఘం ఒక నూతన ఒరవాడిని సృష్టిస్తూ ఈ రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని రకాల సేవలు అందివ్వడానికి మా పాలక వర్గం, మా యొక్క సిబ్బంది మేము ఇప్పుడు కూడా ముందరులో ముందంజ వేస్తున్నాం. అయితే ఈ యొక్క సహకార సంఘం రుణాలు ఏ విధంగా తీసుకుంటున్నారో ఆ విధంగా రైతులందరూ తమ 6 నెలలకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క సహకార సంఘం ఇచ్చేటువంటి డైరీ కానీ ఈ గొర్రెల రుణాలు కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి తమ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. తమ వాయిదాలను సకాలంలో చెల్లిస్తే ఇంకా చాలామందికి ఈ రుణాలు ఇచ్చేటువంటి అవకాశం సహకార సంఘానికి ఉంటుంది. అలాగే ఈ చిరు వ్యాపార రుణాలు కూడా ప్రతి నెల వారి యొక్క వాయిదాలను చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా సహకార సంఘం ఒక జాతీయ బ్యాంకులకు ధీటుగా మేము సేవలు అందించడానికి మా పాలక వర్గం కృషి చేస్తున్నది. ఇప్పుడు ఇంకా ముందుకు పోతుంటే ముస్తాబాద్ టు సిద్దిపేట రోడ్లో భారత్ పెట్రోలియం వారి యొక్క బంకు కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. బహుశా ఒక నెల లోపల అక్కడ పెట్రోల్ బంకాల జ్యూసులు, పండ్ల రసాలు తయారు చేసేటువంటి, తర్వాత బిస్కెట్లు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ కూడా ఒక మా ఆలోచనలో ఉంది. దానికి కూడా డిపిఆర్ అంటే ఇండస్ట్రీ యొక్క మొత్తం లేఅవుట్, సర్టిఫికెట్లు, దానికి కావాల్సిన మిషనరీ యొక్క అంతా ఎక్విప్మెంట్ యొక్క కొటేషన్లు తయారవుతున్నాయి హైదరాబాద్లో. దానికి కూడా మేము మా పాలకవర్గం ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా చిరుధాన్యాల స్టోర్ను కూడా ఒక ముస్తాబాద్ పట్టణంలో పొద్గల్ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాల యొక్క ముందు చూపుతో మేము చేస్తున్నామంటే రైతుల యొక్క సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, మా పాలకవర్గం ఈ సేవలు మేము ఉంటాం. మాత్రమే సంవత్సరాలకు తిరిగినటువంటి వాళ్లకు లోన్లు ఇవ్వలేకపోతున్నారు. మరి మీరు ప్రతి సంవత్సరంలో కొన్ని లక్షలాది మందికి లోన్లు ఇస్తున్నారు, మీరు ఏ గ్యారంటీ మీరు ఇస్తున్నారు వాళ్ళకి? అంటే ఇప్పుడు మామూలుగా డైరీ కానీ గొర్రెల పెంపకం కానీ వాళ్ళ యొక్క ల్యాండ్ను మేము మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. మార్టిగేజ్ చేసుకునే ఇస్తున్నాము. అలాగే చిరు వ్యాపారాలకు కూడా ఎలాంటి షూరిటీ లేకుండా మామూలుగా అసలుగా గవర్నమెంట్ ప్రభుత్వ షూరిటీ అనుకున్నాము. తర్వాత ఇప్పుడు వాళ్ళు పేమెంట్ కూడా రెగ్యులర్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి షూరిటీ లేకుండా కూడా వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం ఇస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ మార్టిగేజ్ ఎందుకోసం అంటే వాళ్ళు రేపు ఒకవేళ పేమెంట్ కనుక రెగ్యులర్ చేయకుంటే మాకు షూరిటీ కోసం ఉండాలి. ఇప్పుడు సహకార సంఘం అనేది అందరిది, సంస్థ బాగుపడితే అందరూ ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ బాగుపడతారు.